Hey guys, welcome back to my channel. So, this is a mini vlog to Pondicherry. Mini vlog is not a vlog, but I don't have an idea. I don't have any idea about Pondicherry. So, present at Pondicherry is start type item and take care of it within 10 minutes. Where are you starting? Where are you starting? Videos pooja pranta nam start a chance ayipindi guys arunachalamlo mottham giri pradakshana chesi kaallanni vaasipoyinayi guys anukoni plan to Pondicherry kabatti outfits evi kuda sarigga techukoledu so mi main photos digutam enti anapu mottham kuda video chusedam inkoka 5 minutes lo malli kalustanu until then bye. Hey guys, we are in Pondicherry anamata. Pondicherry lo em chudali asle ela untadi enti ani cheppi mottham kuda oka list esukunna full ga explore cheyalani cheppi kaakapothe em jarigindi enti tarvata chuddam mundaithe asalu manam paradise beach ni mottham explore cheseyali velle mundaithe manam entry tickets teeskovali avi below 100 untayi adult ku oka price kids ku oka price untadi and finally manam aithe beach daggariki vellabothunnamo na excitement aithe inta anta kaadu video mottham kuda shake shake ga teesuntanu ante iskalo nadustunna కదా సో అందుకనమాట చాలా అంటే చాలా బాగుంది వ్యూ నిజంగా నాకు ఇది ఎప్పటి నుండో చూడాలి చూడాలి అనుకున్న ప్లేస్ ఫైనల్లీ చూసేసాను పాండిచ్చేరి చూడాలని అనుకోలేదు నేను జస్ట్ బీచ్ నైతే ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి అనుకున్నాను ఫైనల్లీ బీచ్ దగ్గరలోకి వెళ్ళిపోయాము సో నేను ఈ విజువల్ మొత్తం కూడా మూవీస్ లో చూడటమో లేకపోతే ఏదన్నా వీడియోస్ లో చూడటమే తప్ప లైవ్ లో చూడలేదు ప్రతిసారి ఒక చిన్న బాధ అరే నేను ఎప్పుడు వెళ్తాను అని చెప్పి ఫైనల్ గా అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా తర్వాత అసలు మనల్ని ఆపేది ఎవ్వరలేదు మా నాన్న ఎంజాయ్ చేస్తున్నట్టే నేను కూడా ఎంజాయ్ చేశాను బీచ్ అనగానే తెలీదు కానీ అందులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కల్మషం లేకుండా ఎంజాయ్ చేస్తారనమాట నిజంగా వాళ్ళందరూ చేస్తుంటే అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఆ మొమెంట్ లో వాళ్ళకున్న టెన్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని మర్చిపోతారు ఈవెన్ మనం కూడా అంతే మొత్తం కూడా పీస్ఫుల్ గా అయిపోతుంది మైండ్ అసలు ఆ బ్రీజ్ ఆ సౌండ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ నా ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూస్తే మీరు తెలిసిపోతుంది నేను ఎంత ఎక్సైట్ అయ్యానా బీచ్ లో అని చెప్పేసి అండ్ కొన్ని బీరోల్స్ తీసుకుందామని చెప్పి ప్రయత్నించాము కాకపోతే అవి వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అనమాట నాకు చాలా ఫేవరెట్ ఇదే ఆ పిక్చర్ సో ఈ విధంగా అయితే మా యొక్క పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ అయ్యింది బీచ్ చూసిన తర్వాత మనకి ఇష్టమైంది ఏదన్నా వదిలేయాలని చెప్పేసి నేను ఒకటి వదిలేశానమాట ఏంటి అని చెప్పి తర్వాత చెప్తాను పాండిచ్చేరి నుండి డైరెక్ట్ తిరుపతి మెట్ల దగ్గర ఏంటా అని చెప్పి అనుకుంటున్నారా సో మా ప్లాన్ అయితే పాండిచ్చేరిలో ఆ డే అంతా ఉండి నెక్స్ట్ డే వద్దాం అనుకున్నాము కాకపోతే కుదరలేదు వెంటనే మళ్ళీ కంచికి వెళ్ళి కంచిలో బంగారు బలిని తాకాము అమ్మవారిని దర్శించుకునే టైంకే డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు అండ్ ఆ తర్వాత తిరుపతి దగ్గరకి వచ్చేసరికి అరౌండ్ నైట్ 1-2 అయ్యింది అండ్ 4 వరకు వెయిట్ చేసి 5 కి ఎగ్జాక్ట్ గా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము మెట్లు అన్ని ఎక్కేసి లాస్ట్ లో మోకాల మెట్ల వరకు అయితే వచ్చేసాము జాను నేను కూడా మోకాల మీద మెట్లయితే ఎక్కేసి పైన కొండ మీదకి వెళ్ళిపోయాము వన్స్ మెట్లు ఎక్కామో లేదో ఉన్న పిల్లలం అందరం కూడా వాటర్ వాటర్ దాహం దాహం అని ఉన్నాం పీక్ సమ్మర్స్ లో వెళ్ళాము అండ్ అందులో చెప్పులు లేకుండా నడిచేసరికి మాకు కాళ్ళన్నీ చీలిపోయి బొబ్బలు వచ్చేసాయి తర్వాత బస్ ఎక్కేసి అన్నదాన సత్రానికి వెళ్ళేసి టిఫిన్ చేసేసాము అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇలాగా ఒక కొమ్మకే రుద్రాక్షలు ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను పులికూరలు కూడా అక్కడ చూపించారు చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకే క్లిప్పింగ్స్ తీసి పెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి మెట్లు ఎక్కినప్పుడే మాకు దర్శనానికి స్లాట్స్ ఇచ్చారు సో ఆ స్లాట్ టైమింగ్ కల్లా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతాం మేము ఎప్పుడే దర్శనానికి రెడీ అయ్యామన్నమాట వీడి దర్శనం ఆల్రెడీ అయిపోయింది వాడు వెళ్ళిపోతున్నాడు కూడా ఇంటికి వీడు మా అత్త కొడుకు సన్ని సే హై 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 గైస్ కింద మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ స్పెక్స్ లేవు యాక్చువల్లీ ఏమైందంటే సముద్రం నీకు ఇష్టమైన లేదన్నా ఇవ్వమని చెప్పింది నేను నా స్పెక్స్ ఇచ్చేసాను ఇంట్రో ఇంట్రో వీడియో నా మొహంలో ఏదో పోయినట్టు అనిపిస్తుంది కదా గుండ్లు చేయించుకున్నారు నాన్నక నువ్వు కూడా ఇంత పెద్ద చుట్టూని గుండు చేయించుకోవచ్చు కదా ఆల్రెడీ సగం కత్తిరించింది గైస్ అందుకే ఏడుస్తుంది కూడా ఏడు ఓకే సో ఇప్పుడే మేము రెడీ అయ్యామన్నమాట మళ్ళీ 2 o'clock దర్శనం ఉంది ముందంతా కూడా మాకు బ్రేక్ దర్శనం అని చెప్పి విఐపీ దర్శనం అని చెప్పి దొరికినాయి కాకపోతే ఈసారి ఏమైందంటే ఎప్పటి నుండో అనుకున్నాం కానీ కుదరలేదు ఇవాళ అనుకొని రేపు వెళ్ళినప్పుడు కూడా మాకు దర్శనాలు దొరికినాయి ఈసారి అస్సలకి దొరకలేదు సో ఈసారి మొత్తం క్లమ్జీ అయిపోయి మేము లైన్లో నడిచే దర్శనం వచ్చింది ఇలాంటివి వచ్చిన దర్శనంలో మనం ఒక స్టంట్ చేస్తున్నాం ఏంటంటే పట్టు చీర కట్టుకొని దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట నాకు అదొక ఫ్యాంటసీ అనమాట మంచి మంచి ఫొటోస్ తీసుకోవాలి అది ఇది అని చెప్పి ఇది మా అమ్మదండి ఇది నా ఇంటర్వ్యూలో చూసుంటే మీకు అనిపించి ఉంటుంది
గైస్ అందరూ ఫోన్లు చెప్పులు అన్ని కార్లో వేసేసారు, కానీ నేను మాత్రం పట్టుకొచ్చానని చెప్పి నన్ను గుర్రమని చూస్తున్నారు. నా వల్ల ఎంతో పని జరుగుతుంది అంట. అంతమంది జనాభా ఉన్నారు కదా, వినిపించదని చెప్పి ఓ గట్టి గట్టిగా మాట్లాడేశాను. నాకే వాయిస్ వియర్డ్గా అనిపించింది, బట్ క్లిప్పింగ్స్ తీయాలనిపించలేదు, కంటెంట్ ఉందని చెప్పి అలాగే ఉంచేశాను. ఇక్కడైతే మేము బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోవడమే, అండ్ వెళ్ళిపోయే ముందు ఫోన్స్ కౌంటర్లో ఇచ్చేసాము, అండ్ ఆ తర్వాత దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యేసరికి నిజంగానే చాలా టైర్డ్ అయిపోయాము. అమ్మ వాళ్ళైతే ఎగ్జాక్ట్గా గుడి ఆపోజిట్లోనే నైట్ అంతా ఉండిపోయారు. మాకు రూమ్స్ కూడా దొరకలేదు. మా పరిస్థితి అయితే ఇంకా ఘోరం అన్నమాట. కార్లోనే పడుకోవడం అలా ఇలా చేసాం. ఒకటే ఒక రూమ్ దొరికింది, ఇంకా ఆ రూమ్లో కొంచెం అడ్జస్ట్ అయ్యి అలా ఇలా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసాము. బట్ మాలాగైతే ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చెయ్యరు కూడా, ఎందుకంటే 3 డేస్లో ఇన్ని ప్లేసెస్ చూడడం అసలు ఇంపాసిబుల్ గైస్. అండ్ ఆ తర్వాత మళ్ళీ మేము మార్నింగ్ లెగసీ టిఫిన్స్ తినేసి బస్ ఎక్కేసి మేము ఎక్కడైతే కార్లు పార్క్ చేసామో ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. అంతా హడాబిడి హడాబిడిగా అయిపోయింది. ఏది సరిగ్గా ఫిలిం చేసుకోలేకపోయాను. ఒక మంచి మెమరీ లాగే అనిపించలేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఒక 2-3 డేస్ ప్లాన్ చేసుకుని ఒక్క ప్లేస్కి మాత్రమే విజిట్ చేసి రావాలి. తర్వాత తెలిసిన ఆంటీ వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉందంటే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. వాళ్ళ దగ్గర చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. కోళ్ళని ఎలా అయితే పెంచి అమ్ముతారో అలాగే ర్యాబిట్స్ని కూడా అమ్ముతారంట. వాటికంటూ సపరేట్ షెడ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక చిన్న గోడౌన్ లాగా క్రియేట్ చేసుకుని వాళ్ళు దాని మీద ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు. అంటే అదే ఇంట్లో ఏం స్టే చేయరు, జస్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేయడం. అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలాగే వస్తూ ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి అలాగ కట్టుకున్నారు. అండ్ వ్యూ చూస్తున్నారు కదా, మా సైడ్ ఎక్కువగా రాళ్ళే ఉంటాయి చెట్ల కంటే ఎక్కువగా కూడా. అండ్ వీళ్ళు అంతా కూడా ఒక సింగిల్ రూమ్లోనే మినీ మినీ పార్టీషన్స్ చేసుకున్నారు అనమాట, లైక్ మినీ కిచెన్, మినీ బెడ్రూమ్, మినీ హాల్. అలాగే సింపుల్ గా బాగుంది. ఇక్కడ నుండి ఆంటీ వాళ్ళు ఎక్కడైతే రెగ్యులర్ గా ఉంటారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఫుల్ గా అతిథి మర్యాదలు చేశారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో 2 pets ఉన్నాయి, 2 కూడా డాగ్స్. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి, కొంచెం అగ్రెసివ్. అంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి అలా ఏమైనా బిహేవ్ చేసాయేమో. మా జానుకి అయితే కుక్కలు అంటే భయము, సో అది దూరంగా అలా నించొని చూస్తుంది. సో ఈ విధంగా అయితే మా ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కొంచెం బోరింగ్ గా అనిపించిన, నెక్స్ట్ వచ్చే వీడియోస్ నిజంగానే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.